కళాశాల విద్యార్థులకు అగ్నివీర్ పథకంపై అవగాహన కార్యక్రమం పట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రంథాలయ విభాగం ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులకి అగ్నివీర్పై అవగాహన కల్పించామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘనశ్యాం తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా కమాండింగ్ ఆఫీసర్ సజ్జశ్రీ చైతన్య చీఫ్ రిక్రూటింగ్ ఆఫీసర్ మాట్లాడారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ ఎంపిక విధానము రాత పరీక్షలో ఎలా విజయం సాధించాలో విద్యార్థులకు ప్రత్యేక ఉపన్యాసం ద్వారా వివరించారు అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలకి సమాధానమిస్తూ 4 సంవత్సరాలు అగ్నివీర్గా పనిచేస్తూ దాదాపుగా 20 లక్షల రూపాయలను సంపాదించడానికి అవకాశం ఉందని దేశానికి సేవ చేయడానికి అగ్నివీర్గా గొప్ప అవకాశాన్ని పొందవచ్చని ఆ తర్వాత కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తీసుకుంటారని వివిధ కేంద్ర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు దుర్గాప్రసాద్ యాదగిరిరెడ్డి వేణు భాగ్యలక్ష్మి నవీన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెంకటేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అగ్నివీర్గా కనుక జాయిన్ అయితే 15 సబ్జెక్ట్స్ చదవక్కర్లేదు మీరు ఏ సంవత్సరం అయితే జాయిన్ అవుతారో ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ జాయిన్ అయ్యారంటే 5 సబ్జెక్ట్స్ ఆల్రెడీ పూర్తయిపోయింది కదా ఇంకా ఎన్ని సబ్జెక్ట్ మిగులుతాయి 10కి 10 కూడా చేయక్కర్లేదు ఓన్లీ 6 ఆర్ 7 సబ్జెక్ట్స్ చేస్తే చాలు మీకు డిగ్రీ వచ్చేసింది ఎందుకంటే మీరు అగ్నివీర్గా జాబ్ కూడా చేస్తున్నారు కదా సో గవర్నమెంట్ తెలుసు మీరు జాబ్ కూడా చేస్తున్నారు దేశాన్ని సేవ చేస్తున్నారు అది మీ బుర్రలో ఉన్నా ఉండకపోయినా పాపం గవర్నమెంట్ అనుకుంటుంది మీరు దేశాన్ని సేవ చేయడం జాయిన్ అయ్యారు అని చెప్పి చేస్తున్నారు కాబట్టి మీకు దాంట్లో కన్సెషన్ ఇస్తుంది సో ఎక్కడ మెరిట్ లో కన్సెషన్ ఇవ్వట్లేదు రిజర్వేషన్ లో కన్సెషన్ ఇవ్వట్లా మీ చదువులో కన్సెషన్ ఎందుకు ఇస్తుంది అంటే మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో మీ చదువుకు సంబంధించిన ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీ 10 సబ్జెక్ట్స్ యుల్ బి పర్మిటెడ్ టు స్టడీ ఓన్లీ 6 ఆర్ 7 సబ్జెక్ట్స్ అండ్ యుల్ బి అవార్డెడ్ డిగ్రీ అర్థమైందా అంటే బయట చదివేదానికంటే కూడా లోపల చదివితే మీరు తక్కువ చదువుతూ డిగ్రీ కూడా సంపాదించుకోవచ్చు అది ఎట్లాగనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జీతం ఏమొస్తుంది 75% మంది బయటకు వచ్చేస్తారు 25% మందికి జాబ్ పర్మనెంట్ అవుతుంది కానీ బయటకు వచ్చిన 75% మంది పరిస్థితి ఏంటి అన్నది నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను సో మీ అందరూ యూల్ బి కాల్డ్ యాజ్ అగ్నివీర్స్ ఆర్మీలో జాయిన్ అయితే అగ్నివీర్ సోల్జర్స్ అవుతారు ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయితే అగ్నివీర్ వాయు సైనిక్స్ అవుతారు నేవీలో జాయిన్ అయితే సెయిలర్స్ అవుతారు ఈ 4 సంవత్సరాల తర్వాత మీరు కనుక బయటికి వచ్చేస్తే మీరు దాంట్లో ఏదైతే గౌరవం సంపాదించుకున్నారో మెడల్స్ కానీ ఏమైనా సంపాదించుకుంటే అవి మీతోనే ఉంటాయి ఎవరు మీ నుంచి వెనక్కి తీసుకోలేరు అండ్ జీవితాంతం మీరు ఎక్స్ సర్వీస్ మెన్ గా పిలువబడతారు కావాలి అంటే జీవితాంతం కూడా నేను మిలిటరీలో సర్వ్ చేసి వచ్చాను అని గర్వంగా చెప్పుకోవచ్చు దీనికి తోడు మీరు డిగ్రీ చేస్తున్నారు దగ్గర ఉండి అదే ఇంటర్మీడియట్ తర్వాత మీరు అగ్నివీర్ గా జాయిన్ అయితే అదే డిగ్రీ మీరు లోపల నుండి కూడా చేస్తుండొచ్చు కరస్పాండెన్స్ లో చేయించే డిగ్రీ కరస్పాండెన్స్ లో చేయని డిగ్రీ ఏమైనా ఉందా చేయకూడదని చేయలేని డిగ్రీ ఏదైనా ఉందా మెడిసిన్ తప్పితే అన్ని కరస్పాండెన్స్ లో చేసి ఇంజనీరింగ్ కూడా కరస్పాండెన్స్ లో చేసి తెలుసా మీకు ఎంతమంది తెలుసు ఇంజనీరింగ్ కూడా కరస్పాండెన్స్ ఈవినింగ్ కాలేజ్ లో చేయొచ్చని తెలుసుంటే మీరు ఇక్కడ డిగ్రీ చదువుకునే వాళ్ళు కదా ఎంసెట్ ర్యాంక్ రాకపోయిన వెంటనే దీనికి ట్రై చేసుకుని కనీసం దీంట్లోనే పాస్ అయ్యి ఇంజనీరింగ్ కరస్పాండెన్స్ లో చేస్తుండేవాళ్ళు ఇంకొక మంచి అవకాశం ఏంటంటే ఇప్పుడు డిగ్రీలో మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ లో